ఈ నేపథ్యంలో వచ్చే 25 ఏళ్ళు అభివృద్ధికి అవకాశం దేశంలో కనిపిస్తున్నప్పుడు దాన్ని అందుకోవాల్సిన బాధ్యత ఉంది. మనలాంటి రాష్ట్రాలు వెనకబడితే ఒక పోటీతత్వం అన్నటువంటి ఫెడరల్ వ్యవస్థలో ఇతర రాష్ట్రాలు ముందుకు పోతున్నాయి. మన పక్కనే ఉంది ఉత్తరాన ఒరిస్సా, ఒక పేద రాష్ట్రం. మనతో పోలిస్తే ఒరిస్సాకి స్వతంత్రానంతర భారతంలో అంత చరిత్ర లేదు. ఆదాయాలు కానీ, ఆ విద్య కానీ, లేకపోతే రిస్క్ టేకింగ్ కెపాసిటీ కానీ, ఎంటర్ప్రెన్యూర్షిప్ కానీ, నైపుణ్యం కానీ లేవు. మీకు విషయం తెలుసా? ఒరిస్సా ఈవేళ ఏడాదికి 26,000 కోట్ల రూపాయల రెవెన్యూ సర్ప్లస్ ఉన్నది. అంటే వాళ్ళకు వచ్చేటువంటి పన్నుల ఆదాయం తీసుకుంటే రోజువారీ ఖర్చులు, జీతభత్యాలు, వడ్డీలు, అన్ని రకాల సంక్షేమ పథకాలు కలిపి ఆ ఖర్చు చూస్తే 26,000 కోట్ల మిగులు ఉన్నది. ఆ పైన వాళ్ళు అప్పులు తీసుకొచ్చి వాళ్ళకు అర్హత ఉన్న మేరకు ఆర్థికంగా చాలా క్రమశిక్షణను పాటించి ఆర్థికంగా చాలా బలంగా ఉన్న రాష్ట్ర ఒరిస్సా మంచి అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. రాజకీయంగా కూడా ప్రజల మన్నన పొందుతున్నారు. ఆర్భాటం లేదు, హడావిడి లేదు, ప్రచారం లేదు. నవీన్ పట్నాయక్ గారు నాకు బంధువు కాదు, ఆయన నేను త్వర కలవరాసం బంధువు కాబట్టి నేను చెప్పడంలా. అది సాధ్యం. ఆర్థిక అభివృద్ధి, మలుగు సదుపాయాల కల్పన, పొదుపరితనం ప్రభుత్వధనంతో, ప్రజాధనంతో రాష్ట్ర భవిష్యత్తును కాపాడడం, ప్రజల మన్నన అదే సమయంలో పొందడం సాధ్యం. సాధ్యం కాదన్నది అసమర్థులు, అవినీతి పరులు చేసే మాట, చెప్పే మాట. అది సాధ్యం. ఒరిస్సా ముందుకెళ్తుంటే మనం నోట్లో వెళ్ళేసి కూర్చున్నాం. వీళ్ళ ఒరిస్సా ముందుకు పోవాలా, గర్వపడాలి, ఇది నా దేశంలో భాగం. కానీ మనం ఎందుకు పోవడం లేదు? 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండి, ఇంత గొప్ప చరిత్ర ఉండి. ఉత్తరప్రదేశ్ దేశంలో తలసరి ఆదాయంలో సగం ఉంది. ఉత్తరప్రదేశ్ అంతే జనాభా రీత్యా ప్రపంచంలో వేరే దేశం అయితే 5వ పెద్ద దేశం అవుతున్నది, మన దేశంతో కూడా కలిపి. కులాలు, హింస, పీడన, దుష్పరిపాలన, అవ్యవస్థ రాజ్యమైనటువంటి రాష్ట్రం. ఈవేళ ఉత్తరప్రదేశ్ ఈ రెవెన్యూ మిగులు, అంటే వాళ్ళకు వచ్చిన పన్నుల ఆదాయము, వాళ్ళు పెట్టే ఖర్చు, రోజువారీ ఖర్చు సంక్షేమంతో కలిపి, జీతభత్యాలు, వడ్డీలు సంక్షేమంతో కలిపి, ఇది పోగా 74,000 కోట్ల రూపాయల మిగులు చూపెడుతున్నారు. 74,000 కోట్ల రూపాయల మిగులు. ప్రజల ఆదరణ తక్కువైందా? ప్రజల ముందు అపారమైన ఆదరణ పొందుతున్నారు. రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తున్నారు, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నారు, ప్రజల ఆదరణ పొందుతున్నారు. మరి ఆంధ్రప్రదేశ్కి ఏమొచ్చింది? ఎందుకు దొరకకూడదు మనకి? ఎందుకు వాళ్ళందరూ చూసి మనం ఆశ్చర్యపోవాలా? కాబట్టి కనీసం ఇప్పటికైనా ఈ నష్టాన్ని పూడ్చుకోవాలి. పూడ్చుకోవాలంటే ఈవేళ ఉన్న పరిస్థితుల్లో మనకు వేరే గత్యంతరం లేదు. ఈవేళ దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ రాజకీయ పోరాటం దేవతలు, రాక్షసుల మధ్య కాదు. అందరూ అధికార కేంద్రీకరణ చేస్తున్నారు, అందరూ డబ్బులు పంచిపెడుతున్నారు. విజయవాడ వస్తువులు డబ్బులు పంపించాలని నేను చెప్పనక్కర్లేదు కదా. ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేదు, అందరూ అందరి వల్ల పొరపాటు జరుగుతున్నాయి. కానీ ఒకే ఒక్క మౌలికమైన తేడా, మిగతావన్నీ కాలక్రమేణా మారడానికి సిద్ధపడ్డా కూడా ఆర్థిక భవిష్యత్తుని కాపాడేటువంటి రాజకీయ శక్తులు ఏమిటి? పొదుపరితనాన్ని పాటించి ప్రజలకి అత్యంత మేలు చేసేవాళ్ళు ఎవరు? మన కాళ్ళ మీద మనం నిలబెట్టేవాళ్ళు ఎవరు? పెట్టుబడులు పెంచేవాళ్ళు ఎవరు? పారిశ్రామికలు జరపేవాళ్ళు ఎవరు? ఆ రకంగా చూస్తే వాళ్ళున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వం, మోదీ గారి నాయకత్వంలో వారు ఇవాళ కూటమి, ఎన్డీఏ కూటమిలో రాష్ట్రంలో భాగస్వాములు, అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సోదరుడు జనసేన, ఈ 3 పార్టీలో కూడా ఓ పక్కన సంక్షేమం అందాలి సామాన్యులకి, దాంతో తృప్తి పడకుండా దీర్ఘకాల భవిష్యత్తుని కాపాడాలి, ఆర్థిక ప్రగతిని పెంచాలి, పెట్టుబడులను పెంచాలి, మౌలిక సదుపాయాలు కావాలి, కొంతైనా చట్టబద్ధ పాలన తీసుకురావాలి. ఈ పూర్తిగా బడితున్నవాడిదే బర్రె, సింహాసనం మీద కూర్చున్నవాడు ఏం చేసినా చెల్లుతుంది అన్న పద్ధతి పోవాలి అన్నదానికి
ఈ ముగ్గురు కట్టుబడి ఉన్నారు. వారి ఆలోచనని ఆహ్వానిస్తున్నాం, వారికి మద్దతు ప్రకటిస్తున్నాం. ఈ కారణాలుగా రాష్ట్రంలో అందరినీ కోరుతున్నాను. ఒక పార్టీ వస్తే ఒక కులం బాగుపడుతుందన్నది చాలా పొరపాటు వాదన. మనలో ఉన్నటువంటి ఈ సాంప్రదాయంగా ఉన్నటువంటి ఆలోచనను అవకాశంగా తీసుకుని, బలహీనతను ఆసరాగా తీసుకుని, మన జీవితాల గురించి మనకు అవగాహన లేకుండా చేసి అన్నీ కప్పెట్టేసి ఈ పార్టీ వస్తే ఈ కులం బాగుపడుతుంది, ఏ పార్టీ వస్తే ఏ కులమో బాగుపడదు. నేను ఖచ్చితంగా బస్తీ మీద సవాల్ చేస్తున్నాను. ఏ పార్టీ వచ్చినా ఏ కులమో పూర్తిగా బాగుపడదు. ఆ కులంలో కొందరికి, కొందరు బడా కాంట్రాక్టర్లకో, కొందరు అధికారులకో, మరికొందరికో కొంచెం అధికారంలో ఉన్నవాళ్ళతో చనువు ఉండొచ్చు, లాభ నష్టాలు పడకుండొచ్చు. కానీ సామాన్య ప్రజల జీవితాల్లో కావలసింది ఎలాంటి పరిపాలన సాగుతుంది, ఆర్థిక ప్రగతి ఉందా లేదా, కొంతమేరకైనా చట్టబద్ధ పాలన ఉందా లేదా, లేదా పూర్తిగా బడితున్నాడు బయట గోండరాజ్యం అయిపోయిందా, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందా లేదా, వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలరా, ఈవేళ మనం కష్టపడ్డా కూడా ఈ బేదరిక నుంచి బయటపడడం లేదా, దాని నుంచి ఉంటుంది. కానీ ఏ కులమైనా కూడా, ఫలానా కులం వాడు ఎమ్మెల్యే అయితే, ఫలానా కులం వాడు ఫలానా పార్టీ వాడు అధికారంలోకి వస్తే నా కులం బాగుపడుతున్నది చాలా పొరపాటు ఆలోచన. కానీ ప్రజల్లో ఉన్న అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఈ కులాల పేరుతో మనం సమాజాన్ని వంచిస్తున్నాం. అన్ని పార్టీలని వినమ్రంగా కోరుతున్నాం. మళ్ళీ ఇంకోసారి పెద్దల పేర్లు గుర్తు చేస్తున్నాం. ఒక గోపరాజు రామచంద్రరావు గారు కానీ గోర, ఓ తిరుపనేని రామస్వామి కానీ, ఓ కట్టమంచి రామలింగారెడ్డి కానీ, ఓ తాపే ధర్మారావు కానీ, కొడికి రామూర్తి పంతులు కానీ, మరొకరు కానీ, వీళ్ళంతా ఎలాంటి ఉదాత్తమైన ఆశయాలకి తెలుగు గడ్డ నుంచి వచ్చారు? ఎలాంటి వారసత్వం మనకున్నది? దాన్ని మర్చిపోయి సమాజాన్ని కులాలుగా విభజించి, ముక్కలు చేసి, వర్గాలుగా విభజించి, ద్వేషాన్ని పెంచి, ఇంకే రకమైన రాజకీయ సామర్థ్యం లేక, నేర్పరితనం లేక, నాయకత్వం లేక, ఇవి నిజమైన నాయకత్వం అంటే ఇలా చేయరు. కుహనా నాయకత్వాలు ఇవన్నీ కూడా నిజమైన నాయకత్వాలు కాదు, కుహనా నాయకత్వం. దాంతో కులాన్నే సమీకరణకు వాడుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇందాకన్నా నేను ఈవేళ రేపు పొద్దున పత్రికల్లో వెంటనే రకరకాల దుమారాలు వస్తాయి, సోషల్ మీడియాలో జేపీ గారు కూడా ఫలానా కులము ఫలానా మతము. మన కర్మ కొద్దీ ఈ దేశంలో పుట్టిన ప్రతి వాడికి ఒక కులం అంటుంది, ఒక మతం అంటుంది. కానీ మనందరం చూడవలసింది ఒక మనిషి చరిత్రను. మహాత్మా గాంధీని వైశ్యుడని, అంబేద్కర్ని దళితుడని చెప్పంటే మన అవమానం చేసుకుంటున్నాం. పుట్టుక మన చేతిలో లేదు, బతుకు మన చేతుల్లో ఉంది. పుట్టుకే బతుకుని శాసిస్తే ఇంకా జాతికి అర్థం లేదు, ఈ రాజ్యాంగానికి వెలువ లేదు.